హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదా అందరూ బాగా బిజీ బిజీగా ఉంటుంటారు అందుకే ఎపిసోడ్ త్వరగా వినేసి హ్యాపీగా పనులు చేసుకోండి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ టూ సరే అయితే మీతో పాటు మధుకని తీసుకుని వెళ్ళిపోండి అని ధీరజ్ అనగానే సంతోషంగా నవ్వుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంది రేవతి కానీ ధీరజ్ ఎందుకు అలా అన్నాడో అర్థం కాక అయోమయంలో పడిపోయాడు మధుకర్ మధు పదనాన్న మన ఇంటికి వెళ్దాం అంటూ సంతోషంగా అతని చేయి పట్టుకుని చెబుతున్న రేవతితో ఒక్క నిమిషం రేవతి గారు ఈరోజు ఈ క్షణం మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు కాబట్టి నా మాట కాదు అని మధుకర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి యాక్సిడెంట్ తరువాత తనకు చాలా బలమైన గాయాలు తగిలాయి ఇంటర్నల్గా చాలా పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయి అన్నిటికంటే ముఖ్యంగా మెదడు మీకు తెలియనిది కాదు మనిషి బ్రతకాలి అన్నా ఒక పని చేయాలి అన్నా గుండె పనితీరు ఎంత ముఖ్యమో అదే మనిషి యాక్టివ్గా ఉంటూ ఏదైనా విషయం ఆలోచించాలి అన్నా ముఖ్యంగా కావాల్సింది మైండ్ అటువంటి మెదడు పనితీరు తనకు సవ్యంగా లేదు ఒక డాక్టర్గా ఆ విషయం నాకు తెలుసు ప్రస్తుతానికి తనకు మెలకువ రావటం అనేది నిజంగా ఒక మిరాకిల్ నేను కూడా కాదు అనను బట్ ఫ్యూచర్లో తనకి ప్రమాదం పొంచి ఉన్నది అన్నది మాత్రం అంతే నిజం ఆ విషయం మీరు తెలుసుకోవాలి అంటూ సీరియస్గా మాట్లాడుతున్న ధీరజ్ మాటలకు స్థానువులా నిలబడిపోయింది రేవతి అలాగే టెన్షన్గా చూస్తున్నాడు అశ్విన్ థ్యాంక్ గాడ్ అంకుల్ బాగానే ప్లాన్ చేశారు ఈ దెబ్బకి ఖచ్చితంగా మామ్ డాడ్ ఇద్దరు నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి భయపడతారు వెనకాడుతారు ఖచ్చితంగా హాస్పిటల్లో ఉంచడానికి ఒప్పుకుంటారు అని మనసులోనే ఆనందపడ్డాడు మధుకర్ కూడా డాక్టర్ ధీరజ్ మాటలు విన్న రేవతికి కాస్త టెన్షన్ ఎక్కువైంది ఏమంటున్నారు డాక్టర్ మధుకర్ మధుకర్కి ప్రాణపాయముందా నో నో అలా జరగడానికి వీర్లేదు అయినా మీరు చెప్తున్నదంతా ఖచ్చితంగా నిజం కాదు నా మనసు నాకు చెప్తోంది నా మధుకర్ ఆరోగ్యంగా ఉంటాడు మొన్నటి వరకు మధుకర్ అసలు స్పృహలోనికే రాడు రాలేడు లేచి మళ్ళీ మామూలు మనిషిలా తిరగలేడు అన్నారు మీరు బట్ ఈరోజు నా కొడుకు లేవగలిగాడు తనంతట తానే హాస్పిటల్ నుండి బయటకు రాగలిగాడు ఇప్పుడు మళ్ళీ మీరు తన ప్రాణానికి అపాయం ఉంది తన పరిస్థితి అసలేమీ బాగలేదు అని మమ్మల్ని భయపెడుతున్నారు ఇది కూడా నా కొడుకు ఖచ్చితంగా జయించగలడు తను ఆరోగ్యంగా ఉంటాడు నాకు ఆ నమ్మకం పూర్తిగా ఉంది అంది రేవతి చాలా గట్టిగా చిన్నగా నవ్విన ధీరజ్ మీరిలా మాట్లాడడంలో తప్పు లేదు రేవతి గారు కన్న ప్రేమ కథ అలానే ఉంటుంది నిజానికి మీకు తన కండిషన్ పూర్తిగా వివరించకుండా నేనే సాల్వ్ చేయాలి అని అనుకున్నాను బట్ ప్రస్తుతం పరిస్థితులు చూస్తూ ఉంటే తన కండిషన్ మీకు పూర్తిగా తెలియాలి అని అర్థమైంది ఎందుకంటే మీరు మొండి పట్టుదలతో ఉన్నారని అర్థమైంది కాబట్టి ముందు మధుకర్ రిపోర్ట్స్ మీకు చూపించాలి తరువాత తన కండిషన్ మొత్తం మీకు అర్థమయ్యేలా వివరించాలి కానీ ఒక్క విషయం ఇవన్నీ మనం మాట్లాడుకోవటానికి ముందు మధుకర్ మన మధ్య లేకుండా ప్రైవసీగా మాట్లాడుకుంటే చాలా మంచిది అని నా అభిప్రాయం అంటూ అప్పటికే మధుకర్ని ఒక వార్డ్ బాయ్ చేతికి అప్పగించి రూమ్కి తీసుకువెళ్ళమని చెప్పిన ధీరజ్ తను వెళ్ళిన తరువాత రేవతి అశ్విన్లకు చెప్పాడు ధీరజ్ తను ఒక తల్లి కాబట్టి అలానే భయంతో మాట్లాడుతుంది తన బిడ్డకు ఏమీ కాదు అనే బాధ తనని అలా ప్రవర్తించేలా చేస్తోంది డాక్టర్గా మీరు జరిగిందేంటో వివరంగా చెప్పండి మధుకర్ పూర్తిగా ఆరోగ్యవంతుడిగా మారే వరకు మేము ఇంటికి తీసుకుని వెళ్ళాం ఇక్కడే మీ అండర్లోనే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అన్నాడు అశ్విన్ కాస్త ఆందోళనగానే అశ్విన్ మాటలు విన్న ధీరజ్ సరే మనం నా క్యాబిన్కి వెళ్ళి అన్ని విషయాలు కూలంకసంగా మాట్లాడుకుందాం అని అక్కడి నుండి వాళ్ళిద్దరినీ తీసుకుని వెళ్ళిపోయాడు ధీరజ్ ఏంటిది ఆ ఫోర్ ట్వంటీ గాడి వెళ్ళి చాలాసేపే అయింది ఇప్పటి వరకు మళ్ళీ తిరిగి రానేలేదు ఏం జరిగి ఉంటుంది కావ్యను విడిచిపెట్టిని వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అసలు ఒకవేళ వాడు బ్లాక్ షీప్ అని నాకు అర్థమైంది కాబట్టి తప్పించుకొని పారిపోయాడా లేక ఇంకేదైనా మాస్టర్ ప్లాన్ చేయడానికి సిద్ధమవుతున్నాడా అని ఆలోచించుకుంటూ కారిడార్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు నిజమైన మాధవ్ ఇంకా మధుకర్ రాకపోవడంతో మాధవ్లో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి వాటన్నిటికీ సమాధానం తెలియక తలలో నరాలు పగిలిపోతున్నట్టుగా భారంగా అనిపిస్తోంది మాధవ్కి ఇక ఇలా ఆలోచిస్తూ సమయం వృధా చేయడం మంచిది కాదు ఖచ్చితంగా ఆ బ్లాక్ షిప్ ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు కావ్యను నాకు కనబడకుండా మాయం చేయడానికే ప్లాన్ చేస్తూ ఉంటాడు ముందు తను ఎక్కడున్నాడో కనిపెట్టాలి అని మధుకర్ ఎక్కడికి వెళ్ళాడు అని వెతుక్కుంటూ హాస్పిటల్లో తిరుగుతున్నాడు మాధవ్ ఇదిలా ఉంటే అక్కడ ఏంటి వందన చాలా టెన్షన్గా ఉన్నావు అసలు ఏమైంది అని అడిగిన శ్రీనివాస్తో ఏం లేదండి చాలాసేపటి నుండి ఫోన్ ట్రై చేస్తున్నా కావ్య ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు మాధవ్ ఫోన్ కలవటమే లేదు పాపం ఇద్దరూ చిన్నపిల్లలే వాళ్ళకేం తెలియదు ఒంటరిగా విడిచిపెట్టి వచ్చేసాం ఎన్ని ఆపసోపాలు పడుతున్నారో ఎన్ని అవస్థలు పడుతున్నారో అంటూ విసుక్కుంది వందన అయినా వద్దు అంటూనే ఉన్నా ఉండకుండా వీళ్ళిద్దరినీ ఒంటరిగా విడిచిపెట్టాం ఇప్పుడు చూడండి వాళ్ళకేమైందో అన్న టెన్షన్తో నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు అన్న వందన మాటలకు చిన్నగా చిరునవ్వు నవ్వాడు శ్రీనివాస్ ఏంటి వందన ఇది చంటి పిల్లల వాళ్ళు ఏమైనా నెలల పిల్లలా చదువుకుంటున్న పిల్లల ఇద్దరిని విడిచిపెట్టాను అని బాధపడుతున్నా ఇద్దరు చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు అన్నిటికీ మించి కొత్తగా పెళ్ళైన జంట ఆ మాత్రం అచ్చట్లు ముచ్చట్లు ఉంటాయి కదా వేల కాని వేళలో ఫోన్ ట్రై చేయడమే తప్పు ఇంకా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని కంగారు పడుతున్నావా అయినా ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత సరదాగా ఏ సినిమాకు వెళ్ళి ఉంటారు లేదా డిన్నర్కో సరదాగా తిరగడానికో వెళ్ళుంటారు ఉంటారు బహుశా అక్కడ సిగ్నల్స్ లేకపోయి ఉండొచ్చు కావ్య ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి ఉండొచ్చు ఆ మాత్రం దానికి ఇంత కంగారు పడిపోవాలా ముందు నువ్వు రిలాక్స్డ్గా ఆలోచించు అన్నాడు శ్రీనివాస్ ఏమోనండి నాకెందుకో భయంగా ఉంది వాళ్ళకేమైనా జరగకూడదు జరిగిందేమోనని కంగారుగా ఉంది త్వరగా మనం ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తోంది అన్న వందన మాటలకు ఆమెను కాస్త దగ్గరగా తీసుకుని వందన ఒక్కొక్క విషయంలో అతిగా ఆలోచించడం అనవసరం ఒక్కొక్క విషయంలో ఆలోచన చాలా అవసరం వాళ్ళిద్దరికీ ఫ్రీడమ్ ఇద్దామనే కదా మనందరం వచ్చి వాళ్ళని విడిచిపెట్టింది అటువంటప్పుడు నువ్వు ఇలా కంగారు పడితే ఏంటి ప్రయోజనం చెప్పు దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం మనం ఆలోచించాలి అంతేకాని కంగారు పడకూడదు వాళ్ళిద్దరికీ ఏమీ కాదు ఉదయాన్నే ఫోన్ చేసి మాట్లాడు అన్నాడు శ్రీనివాస్ అప్పటికి మనస్కరించకపోయినా శ్రీనివాస్ చెప్పినట్లు రాత్రి వాళ్ళను మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేసే కన్నా ఉదయాన్నే ఫోన్ చేసి మాట్లాడదాం అని ఊరుకుంది వందన కానీ తన మనసంతా ఏదో చెప్పలేని భారంగా అనిపిస్తోంది అదలా ఉంటే ఇక్కడ మధుకర్ని వెతుకుతూ వెళ్ళిన మాధవ్కి మధుకర్ టెన్షన్గా ఒక రూమ్లో కూర్చుని ఉండడం కనిపించింది ఏంటిది ఇతను ఈ రూంలో ఎందుకు కూర్చుని టెన్షన్ పడుతున్నాడు అసలు ఏం జరుగుతోంది అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు మాధవ్ ఇంతలో రూమ్ దగ్గరికి ఎవరో వస్తున్నట్టుగా అలికిడవడంతో ఒక పోల్ పక్కనే దాక్కున్నాడు మాధవ్ ఆ మాటలు మనుషులు వస్తున్న శబ్దం దగ్గర దగ్గరవుతూ ఉండడంతో అటు ఇటూ కదలకుండా ఆ స్తంభం చాటుగానే నిలబడి ఉండిపోయాడు మాధవ్ కాసేపటికి ఆ అడుగుల శబ్దం మధుకర్ ఉన్న గదిలోనికి వెళ్తున్నట్టుగా అర్థమైంది మాధవ్కి నెమ్మదిగా స్తంభం పక్క నుండి రూమ్ వైపు చూశాడు కొంతసేపటికి కొంతమంది వ్యక్తులు రావడం అతని బెడ్పై పడుకోబెట్టి ఏదేదో మాట్లాడుకుంటూ తనకు ఇంజెక్షన్ ఇవ్వటం అన్నీ చూచాయిగా తెలుస్తోంది అతనికి కానీ కాస్త దూరంగా ఉండడంతో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావటం లేదు మాధవ్కి అలాగే అక్కడ ఏం జరుగుతోందో కూడా స్పష్టంగా కనిపించటం లేదు ఏంటిది అసలు అక్కడ ఏం జరుగుతోంది వీళ్ళంతా ఎవరు అసలు ఈ వ్యక్తి ఎవరు తనకేమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా ఎందుకు డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళంతా ఎవరై ఉంటారు బహుశా వీళ్ళంతా తనకు దగ్గర వాళ్ళ వెంటనే వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకుంటే నో ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వల్ల మేలు జరిగే కన్నా కీడు జరిగే అవకాశమే ఎక్కువగా ఉండొచ్చు అసలు వీళ్ళంతా ఎవరు ఏం చెయ్యాలి అనుకుంటున్నారు అర్థం కావటం లేదు ఖచ్చితంగా వీళ్ళంతా కలిసే ప్లాన్ చేస్తున్నారేమో కావ్యని ట్రాప్ చేయడానికి ఆ ఫోర్ ట్వంటీ గారికి హెల్ప్ చేస్తున్నారేమో అసలు ఆ వచ్చిన వాళ్ళు నిజంగా అతనికి బంధువులా లేక వీళ్ళంతా ఒక గ్రూప్ ఉంటారా ఏమీ తెలియకుండా వాళ్ళెదురుగా వెళ్ళి నేను మాట్లాడినా లేదా కనిపించినా ఖచ్చితంగా రిస్క్లో పడాల్సి రావచ్చు వాళ్ళు నన్ను ఏమైనా చేయొచ్చు అసలు ముందు అమ్మ నాన్న ముసలి తాతయ్య ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలి వాళ్ళంతా వీడిని మాధవ్ అని ఎలా నమ్ముతున్నారో తెలుసుకోవాలి అసలు ఈ రాంగ్ పర్సన్ ఇంట్లోకి ఎలా ఎంటర్ అయ్యాడో కూడా తెలుసుకోవాలి అసలు ఏ కారణం లేకుండా నన్ను కావ్యాన్ని ఎందుకు విడదీయాలని చూస్తున్నాడు అసలు ఏ ప్లాన్తో కావ్య జీవితంలోనికి అడుగు పెట్టాడు వీళ్ళిద్దరి మధ్య బంధం ఎంతవరకు వెళ్ళింది ఇవేమీ తెలియకుండా నేను మాధవ్ని అని గొంతు చించుకుని అరిచినా ఎవ్వరూ నమ్మరు సరికదా తిరిగి వాడికే సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు నేను సైలెంట్గా ఉండడమే బెస్ట్ సైలెంట్గా ఉంటూనే ఆ ఫోర్ ట్వంటీని కనిపెట్టాలి వాడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి వాడు మాధవ్ కాదు నేనే నిజమైన మాధవ్ని అని సాక్ష్యాలు ఆధారాలు కనిపెట్టాలి దీనికి ముందుగా వాడికి సహాయం చేస్తున్నా వాడి వెనక ఉన్న వాళ్ళకి అనుమానం రాకుండా ఫాలో చేయాలి ఇదంతా జరగాలి అంటే కేవలం నా ఒక్కడి వల్లే జరగదు ఖచ్చితంగా నాకెవరో ఒకరు సహాయం కావాలి కానీ ఎవరు సహాయం అడగాలి ఎవరు నన్ను నమ్ముతారు ప్రస్తుతం నా ప్లేస్లో మాధవ్గా పూర్తిగా ఫిక్స్ అయిపోయాడు వాడు అలాంటప్పుడు నేను మాధవ్ని అని ఎలా నమ్మించాలి అంటూ ఆలోచనలో పడిపోయాడు నిజమైన మాధవ్ స్తంభం చాటుగా నిలబడే ఇవన్నీ ఆలోచించుకుంటూ సమస్య పరిష్కారానికి మార్గాలు వెతుక్కుంటున్నాడు మాధవ్ ఇంతలో ఎప్పుడు మాయమైపోయారో తెలియదు తను మళ్లీ గదివైపు చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు చివక చివరికి మధుకర్తో సహా ఇప్పటికిప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు అనవసరంగా ఆలోచించుకుంటూ ఉండిపోయాను అప్పుడే వాళ్ళని ఫాలో చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ముఠాలో ఎంతమంది ఉన్నారు ఎక్కడ ఉంటున్నారు అనే విషయాలైనా తెలుసుకుని ఉండొచ్చు ఇంతకీ ఆ ఫోర్ ట్వంటీ కూడా కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని ఆ చుట్టుపక్కలంతా వెతికాడు కానీ అక్కడ మధుకర్ కనిపించలేదు కాస్త అసహనంగా కావ్య ఉన్న గది దగ్గరికి వెళ్ళాడు మధుకర్ కానీ అప్పటికే కావ్యను తీసుకుని మాధవ్ ప్లేస్లో ఉన్న మధుకర్ ఇంటికి వెళ్ళిపోవడంతో అక్కడ కావ్య మధుకర్ ఇద్దరూ కనిపించలేదు నిజమైన మాధవ్కి ఓ మై గాడ్ వీడు తెలివితే కేర్ ఆఫ్ అడ్రస్లో ఉన్నాడే దొంగలకే దొంగ గజి దొంగలా ఉన్నాడు పది నిమిషాలు వాళ్ళ కనిపించకుండా నేను దాక్కున్నంతలోనే మొత్తం అన్నీ చెక్క పెట్టేశాడు ఇప్పుడు కావ్యను తీసుకుని ఇంటికి వెళ్ళాడా లేకపోతే నేను కనిపిస్తానేమో అన్న భయంతో ఇంకెక్కడైనా దాచిపెట్టాడా వెంటనే ఇంటికి వెళ్ళి చూడాలి అనుకుని పరుగులాంటి నడకతో అక్కడి నుండి ఇంటికి చేరుకోవడానికి బయలుదేరాడు మాధవ్ మధుకర్ని హాస్పిటల్లో విడిచిపెట్టి ఇంటికి రావడం ససేమీరా నచ్చలేదు అశ్విన్ రేవతులకు కానీ డాక్టర్ తన రిపోర్ట్స్ చూపించి తన కండిషన్ పూర్తిగా వివరించిన తరువాత ధైర్యం చేసి తనను ఇంటికి తీసుకురాలేకపోయారు వాళ్ళిద్దరూ ఎందుకు అశ్విన్ ఇలా జరుగుతోంది మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది ఒక్క గానొక్క కొడుకు ప్రాణంలా చూసుకుంటున్నాం వాడికి ఎంత ప్రమాదం పొంచి ఉంది అంటే ఈ తల్లి మనసుకు కొంచెం కూడా తట్టుకోలేకపోతుంది అశ్విన్ తట్టుకోలేకపోతుంది అసలు అసలు ఏం పాపం చేశాం అశ్విన్ మనం ఎందుకు మనల్ని భగవంతుడు ఇంత బాధ పెడుతున్నాడు అసలు డాక్టర్ ఏం చెప్పారో నువ్వు విన్నావా అశ్విన్ మనం మధుకర్ మన మధుకరికి ప్రాణాపాయం ఉందంట మన కొడుకు మనల్ని గుర్తుపట్టలేకపోవచ్చు అంటున్నారు గతం మర్చిపోయిన వాడిలా మనల్ని చూసిన ఎవరో అని పక్కనుండే వెళ్ళిపోతాడేమో అంటున్నారు అసలు అదంతా ఎలా జరుగుతుంది అశ్విన్ వాడు మన కొడుకు మన సొంత కొడుకు మనల్ని ఎందుకు గుర్తుపట్టకుండా ఉంటాడు అశ్విన్ ఎంత చక్కగా మనతో మాట్లాడుతూ మన గురించి ఆలోచిస్తూ మనల్ని వెతుక్కుంటూ వచ్చిన మన కొడుకు ఆయనల్ని మర్చిపోవడం ఏంటి అశ్విన్ అసలు ఆ డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు నాకెందుకో తన మాటలు నమ్మకంగా అనిపించటం లేదు ఖచ్చితంగా ఇందులో ఏదో లొసుగుంది అయినా కడిగిన ముత్యంలో ఉండే మధుకర్ మైండ్ పనిచేయడం తగ్గిపోతుంది తను ఏది ఐడెంటిఫై చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతాడు అంటూ డాక్టర్ చెప్పిందంతా అబద్ధమేమో అనిపిస్తోంది అంటూ కుమిలిపోతున్న రేవతికి చేరుగా వెళ్ళి సున్నితంగా తన చేతిపై చేయి ఆనించి అనవసరంగా ఏవేవో ఆలోచించి టెన్షన్ పడుకు రేవతి ధీరజ్ ఎవరో బయట వ్యక్తి కాదు నా స్నేహితుడు ఖచ్చితంగా తను మనకి అబద్ధం చెప్పడు అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం ధీరజ్కి ఏముంది చెప్పు నిజంగానే మధుకర్ కండిషన్ సీరియస్గా ఉండి ఉండొచ్చు అలానే నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు రేవతి తను పూర్తిగా మనల్ని మర్చిపోతాడు ఇక ఎప్పటికీ మనల్ని గుర్తు పట్టడు అని ధీరజ్ చెప్పలేదు అలా జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి అని హెచ్చరించాడు మాత్రమే ఆ మాత్రం దానికి నువ్వు ఏదో జరిగిపోతుంది అని ఊహించుకుంటూ ఇలా ఆందోళన పడటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు అయినా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల తన పరిస్థితి మెరుగవుతుందని కూడా ధీరజ్ చెప్పాడు కదా ఆ విషయం నువ్వెందుకు గుర్తుపెట్టుకోవటం లేదు మరి అటువంటి సమయంలో నువ్వు ఇలా కంగారు పడడం ఎంతవరకు సమంజసం చెప్పు రేవతి ఒక్క విషయం చెప్పన రేవతి తల్లిగా నీ ఆలోచనలు నీ భయాలు నీకుంటాయి నేను కాదు అనను అర్థం చేసుకోగలను కానీ ఒక తల్లి ఎప్పుడు బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అని మాత్రమే ఆలోచించాలి తను ఆరోగ్యంగా ఉండాలి అని మాత్రమే ఆశీర్వదించాలి అంతేకాని లేనిపోని భయాలు పెట్టుకుని ఏదేదో ఊహించుకొని చెడు ఆలోచనలు చేయకూడదు మధుకరికి ఏమీ కాదు తను ఆరోగ్యంగా ఉంటాడు మన బిడ్డ ఆనందంగా ఉంటాడు అంటున్నాడే కానీ అశ్విన్ మనసులో కూడా ఏదో చెప్పలేని దిగులు పెరిగిపోతుంది వాడు ఆరోగ్యంగానే ఉండాలి అశ్విన్ నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి తెలుసో తెలియకో మనం ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ శిక్ష భగవంతుడు మనిద్దరికీ వేయాలి కానీ మన బిడ్డకు వేయకూడదు నా కడుపున పుట్టిన బిడ్డ నా కళ్ళెదురుగా నవ్వుతూ తిరగాలి అంటూ అశ్విన్ భుజంపై చేరబడి బేలగా భగవంతుడి ఫోటో వైపు చూస్తూ రెండు చేతులు జోడించింది రేవతి రేవతి తలపై చేయి వేసి నెమ్మదిగా తడుతూ ఏం కాదులే రేవతి ఆ భగవంతుడు కూడా మన మరో ఆలకిస్తాడు ఎవరు చేసిన తప్పుకి వాళ్ళకే పనిష్ చేస్తాడు అంతేకాని అన్యం పుణ్యం తెలియని వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయడు నువ్వు ధైర్యంగా ఉండు అంటూ నా అశ్విన్కి తెలియకుండానే తన కళ్ళ వెంట కన్నీరు ధారగా కారిపోతున్నాయి నన్ను క్షమించు రేవతి ఆ రోజు నేను తీసుకున్న తొందరపాటు నిర్ణయమే ఈరోజు శాపంగా మారినట్లుంది తెలివి తక్కువతనంతో తొందరపాటుతనంతో ఆలోచించి నా చేజేతులో ఒక బిడ్డను నేనే దూరం చేసుకున్నాను ఆ బిడ్డ ఆత్మఘోష ఆ బిడ్డ మనసు పడిన వేదన ఖచ్చితంగా మనకు తగిలి ఉంటుంది అందుకే ఈ బిడ్డను అపాయంలోకి నడుతున్నాడు ఆ భగవంతుడు కానీ తప్పు చేసింది నేను కదా అటువంటప్పుడు శిక్ష నాకే పడాలి కదా మధుకరికి ఎలా పడుతుంది తప్పు నేను చేశాను ఇందులో రేవతికి ఏ పాపమో తెలియదు మధుకరికి అసలు తప్పు జరిగిందన్న మాట కూడా తెలియదు వాళ్ళిద్దరినీ ఇబ్బంది పెట్టకు తప్పు చేసిన నాకే శిక్ష విధించు అని భగవంతుని లోపలే వేడుకున్నాడు అశ్విన్ నిజమైన మాధవ్ కావ్య రూమ్ దగ్గర కనిపించకపోవడంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కావ్యని స్ట్రక్చర్ పై పడుకోబెట్టి హాస్పిటల్ నుండి బయటకు తీసుకుని వచ్చేశాడు మధుకర్ ఎలా అయినా మాధవ్ వచ్చేలోగా కావ్యను తీసుకుని వెళ్ళిపోవాలి అనే ఆలోచనతో కారులో కావ్యను పడుకోబెట్టి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ హాస్పిటల్ గేట్ నుండి బయటపడ్డాడు కానీ అతని మనసులో వేల ఆలోచనలు ఒకవేళ మాధవ్ మళ్ళీ కావ్యని వెతుక్కుంటూ ఇంటికి వస్తే ఈలోగా కావ్యకు స్పృహ వస్తే అప్పుడు ఏం చేయాలి ఎలా అతడిని ఎదుర్కోవాలి కావ్యను ఎలా సముదాయించాలి తన ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి అంటూ తన మనసు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అదే ఆలోచనలతో త్వరగా ఇంటికి చేరుకున్నాడు మధుకర్ నెమ్మదిగా కావ్యను దింపి ఇంటి లోపలికి తీసుకుని వెళ్తున్నాడు ఇంతలో తను ఊహించినదే జరిగింది ఎదురుగా మాధవ్ సీరియస్గా తన వైపే చూస్తూ డోర్కి అడ్డంగా నిలబడ్డాడు అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో రేపు మీ ముందు ఉంటాను అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య